అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా అక్కమాంబ అమ్మవారి జాతరను ఆలయ పెద్దలు ఘనంగా నిర్వహించారు. అక్కమాంబ జాతరను పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ పెద్దలు మరియు మాజీ ఎంపీటీసీ వడ్డే వెంకటప్ప మాట్లాడుతూ, గ్రామ ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే అక్కమాంబ అమ్మవారి జాతరను గత కొన్ని సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, కావున చెరువుకట్ట సమీపంలో వెలసిన అక్కమాంబ అమ్మవారి కరుణా కటాక్షాలు గ్రామం మీద మెండుగా ఉన్నాయని తెలిపారు. తమ కుటుంబం తరపున ప్రత్యేక మొక్కుబడితో అమ్మవారికి వెండి ఆభరణాలు సమర్పించాలని అన్నారు. అంతేకాకుండా ఈ జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పురాతనమైన 50 సంవత్సరములుగా ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం పండగ 3వ రోజున ఈ కార్యక్రమం జరుపుతున్నాం. ప్రజలు అభినందనలిచ్చి సంతోషించవలసిన కోరుతున్నారు. ఈ అక్కమాంబ దేవస్థానముకు మేము మొక్కుబడి ఉన్నాము కాబట్టి, మేము మా పురాతన దేవాలయం ఉండదు కాబట్టి, మేము మా కుటుంబం తరపున వెండి ఆభరణాలు చేయించి బహుకరించిన దేవాలయం.